అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో మనకి ఎయిర్ ఫాల్ అనేది చాలా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. అంటే చిన్న వాళ్ళకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, చూసుకున్నట్టయితే చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. డ్యూ టు సమ్ హెయిర్ పొల్యూషన్ కానివ్వండి, మన తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇలా చాలా రకాల రీజన్స్తో మన ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అలాంటి ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి, మన హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యేలాగా ఉండడానికి, మన ఎయిర్ వాల్యూమ్ని పెంచుకోవడానికి ఒక మంచి ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది ఏంటంటే జింజర్ ఆయిల్. జింజర్లో చూసుకున్నట్టయితే విటమిన్ బి, విటమిన్ బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి అండ్ మ్యాగ్నీషియం, ప్రాస్పరస్, జింక్ కంటెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఈ జింజర్ వాడడం వల్ల మన హెయిర్ అనేది చాలా రీగ్రోత్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే స్పెషల్గా మనం ఈ హెయిర్ ఆయిల్ చూసుకున్నట్టయితే స్కాల్ప్కి యూజ్ చేయాలి. స్కాల్ప్కి యూజ్ చేసినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అయ్యి ఈ మన హెయిర్ని రీగ్రోత్ అయ్యడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. జింజర్లో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటిక్ యాసిడ్ వల్ల మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ని స్ట్రెంథనింగ్ ఇస్తుంది, థిక్నెస్ ఇస్తుంది, హెయిర్ వాల్యూమ్ని పెంచుతుంది ఇస్తుంది, మన స్కాల్ప్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇస్తుంది. ఎప్పుడైతే మన స్కాల్ప్ హెల్తీగా ఉంటుందో మన ఎయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. సో ఆ ఆయిల్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను జింజర్ని తీసుకున్నానండి, అల్లాన్ని. అల్లాన్ని చక్కగా పైన తొక్కంతా తీసేసి వాష్ చేసి ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో వచ్చే ఒక క్లాత్లో వేసుకొని దీంట్లో నుంచి మన పల్ప్ అంతా తీసేసి జ్యూస్ అంతా సపరేట్ చేసేసుకొని ఆ జ్యూస్ని పక్కన పెట్టేసుకుందామండి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను, ఒక ప్యాన్ పెట్టాను, దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ ఈ వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ని డబుల్ బాయిల్ చేసుకుందామండి. డైరెక్ట్గా ఆయిల్ని వేడి చేయకుండా డబుల్ బాయిల్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టానండి. ఆ బౌల్లో ముందుగా ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని డబుల్ బాయిలింగ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్తో చేసుకొని మీకు ఆయిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 60 ml కప్పు తీసుకున్నానండి. 60 ml కప్పు వచ్చేసి 2 times తీసుకున్నాను, అంటే 120 ml కోకోనట్ ఆయిల్ని, 30 ml వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ని తీసుకున్నానండి. మీకు కోకోనట్ ఆయిల్ గురించి అయితే చెప్పక్కర్లేదు, దాంట్లో ఉండే మంచి న్యూట్రిషన్ అనేది మన హెయిర్కి ఎంత మంచిగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది మన స్కాల్ప్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా, మన ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుందండి. ఈ మన స్కాల్ప్కి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. డ్రై స్కాల్ప్ అనేది, డ్రైనెస్ అనేది ఉంటే కూడా మంచిగా సాల్వ్ చేస్తుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/4 tablespoon అంటే మెంతులు తీసుకున్నానండి. ఆ మెంతులు వచ్చేసి మన హెయిర్కి, ఈ మెంతుల వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా అవుతుందండి ఈ మెంతుల వల్ల. నెక్స్ట్ నేను ఇక్కడ 60 ml జింజర్ జ్యూస్ని తీసుకున్నానండి. అంటే మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా జింజర్ని, అందులోంచి పల్ప్ అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మనం డబుల్ బాయిల్ చేసుకుంటాం కదా కోకోనట్ ఆయిల్ని, క్యాస్టర్ ఆయిల్ని, మళ్ళీ ఫెనిగ్రిల్ సీడ్స్ని. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనం జింజర్ జ్యూస్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న జ్యూస్ని మనం ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలండి. ఇమీడియట్గా వాడుకోవడానికి ఉండదు, ఒక నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇక్కడ మనం పచ్చితే యూజ్ చేసాం కదా, జింజర్ జ్యూస్ని కానివ్వండి, మెంతులు కానివ్వండి, అవన్నీ దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అని మన కోకోనట్ ఆయిల్లోకి సరిగ్గా కలిసిపోతాయి. సో ఒక నైట్ అంతా మనం దాన్ని వదిలేసి ఆ నెక్స్ట్ డే రోజు మాత్రమే మనం ఇది తలకి అప్లై చేసుకోవాలండి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ని. ఆయిల్ని మనం ఒక 2 weeks వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. ఏదైనా బాటిల్లో స్టోర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే తలకి అప్లై చేయాలనుకున్నామో అప్పుడు మాత్రం తీసుకొని ఈ మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్ హెయిర్కి కాదండి, మన స్కాల్ప్కి అప్లై చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఇది మనం చక్కగా ఒక 2 weeks వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి.
పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. సింగిల్ టైం అయితే కాదండి, మనం రెగ్యులర్గా 1 మంత్ అయినా ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనం స్కాల్ప్కి అప్లై చేసుకునే ముందు బాడీని మాత్రం కొద్దిగా షేక్ చేసుకొని ఏదైనా బౌల్లో వేసుకొని మనం స్కాల్ప్కి అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 to 2 అవర్స్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఇది వచ్చేసి మెయిన్ మన స్కాల్ప్కి మాత్రమే యూజ్ చేయాలంటే హెయిర్ కన్నా మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటే ఆటోమేటిక్ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది, హెయిర్ కొండే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనకి సాల్వ్ అయిపోతాయండి. మనం ఇది హెయిర్కి అప్లై చేసే ముందు కూడా డైరెక్ట్గా మన హ్యాండ్స్ అనేది పెట్టకుండా ఇది ఇలా కాటన్ బాల్స్ అనేవి తీసుకుంటే మనం చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ అప్లై చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. ఇది మన హెయిర్ని మొత్తం టాంగిల్ ఫ్రీ అనేది చేసుకోవాలండి. ఎలాంటి చుక్క అనేది లేకుండా మొత్తం టాంగిల్ ఫ్రీ చేసేసుకుందాము. టాంగిల్ ఫ్రీ చేసుకున్న తర్వాత మన హెయిర్ని పార్టీషన్స్ చేసుకుందాము. 2 వైప్స్ పార్టీషన్ డివైడెడ్గా చేసుకున్న తర్వాత ఇది మన స్కాల్ప్కి అప్లై చేసి మన కాటన్ ప్యాడ్తో స్కాల్ప్కి అప్లై చేసి చక్కగా మసాజ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మన స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేస్తామో మన అక్కడ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుందండి. మంచిగా అయ్యి మన ఆయిల్ అనేది మన స్కాల్ప్కి బాగా ఇంకిపోతుంది. అప్పుడు మనకి ఉండే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది రిజల్ట్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ మనం యూజ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అండి. జింజర్ కానివ్వండి, మన కాస్టర్ ఆయిల్ కానివ్వండి, ఫెనిగ్రోల్ సీడ్స్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఇక్కడ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అండి. జింజర్లో ఉండే విటమిన్స్ కానివ్వండి, పొటాషియం, మ్యాగ్నీషియం మన హెయిర్కి చక్కగా బూస్ట్ లాగా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మనం మెయిన్ స్కాల్ప్కి మాత్రమే ఈ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇలా చక్కగా అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 2 అవర్స్ అలా పెట్టేసుకొని మన ఏదైనా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. ఏదైనా మైల్డ్ షాంపూతో మాత్రమే హెయిర్ వాష్ చేసుకోవాలండి. అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ అనేది షైనీగా సిల్కీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాది అసలు మర్చిపోకండి.